తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని భరత్ నగర్ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన 1,326 మందికి వివిధ రకాల సర్టిఫికెట్లను సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అందజేశారు. సాంకేతిక కారణాలతో నవరత్నాలు అందడం లేదని గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించామని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు. అటువంటి సమస్యలను సరిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కావలసిన సర్టిఫికెట్లను నెల రోజులలో మంజూరు చేయుటకు జగనన్న సురక్ష కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. మతాలు చూడట్లేదు, వర్గాలు చూడట్లేదు, మరి ఏ పార్టీ చూడట్లేదు, ఓటు వేసారా ఏ లేదా చూడట్లేదు. అర్హతే ప్రామాణికం. అప్ప కార్యక్రమం చేస్తానికి రెండు గొప్ప వ్యవస్థలు తీసుకొచ్చారు జగన్మోహన్. ఒకటి వాలంటీర్ వ్యవస్థ, రెండు సచివాలయ వ్యవస్థ. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకి పోమన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం అధికారులు, ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వచ్చారు. మరి వాళ్ళకి రుజువులతో పాటు ఒక బుక్లెట్లు తయారు చేశారు ఆయన. గతంలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఏఐటీకి పోయిన సందర్భమే లేదు. ఎన్నికల ముందు తిరగడం తప్ప మళ్ళీ ఎన్నికలు వచ్చేలా కనబడిన పరిస్థితి కాదు. ఈరోజు ఎమ్మెల్యేలని, జగనన్న సైనికులు లాంటి ఎమ్మెల్యేలని ప్రతి ఇంటికి పంపించారు. పోయి కనుక్కోమన్నారు. ఈ కార్యక్రమాలు ఇచ్చాం, ఈ సంక్షేమ కార్యక్రమం ఇంటికి ఇచ్చాం, అవన్నీ అందేయలేవా, ఇంకా అందాల్సిన అవసరం ఉందా లేదా కనుక్కోమని చెప్పారు. మేము ఇచ్చాం. మీ ఇళ్ళకైతే కారణాల వల్ల, చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంతమందికి పెన్షన్ రావట్లేదు, కొంతమందికి చేతి రావట్లేదని జగనన్నకి చెప్తే, రేషన్ కార్డులు కొంతమందికి ఇవ్వలేని పరిస్థితి చెప్తే, మళ్ళీ దేన్ని కూడా తెలుసుకోవాలి, ఆ 0.5% 1% కూడా పూర్తిగా ఇవ్వాలనే ఉద్దేశంతో జగనన్న ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగనన్నకి చెబుదాం, జగనన్నకి చెబుదామనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక ఫోన్ నెంబర్ పిలిచి, మీ సమస్యలు ఏదైనా సరే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే జగనన్నకి చెప్పుకుంటే ఆ సమస్యను తీర్చేస్తారని జగనన్న చెప్పడం, మీరందరూ కూడా జగనన్న చెబుదామ కార్యక్రమంలో పాలు పంచుకొని మరి మీ సమస్యల్ని జగనన్న చెప్పడం. ఇక మేము చెప్పాం, ఇక మీరు చెప్పారు, మళ్ళీ జగనన్న వాటిని తీర్చడానికి మళ్ళీ ఒక కొత్త కార్యక్రమం జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి అధికారులందరినీ, మండల అధికారులందరినీ మరి మీ దగ్గరకు తీసుకొచ్చారు. వాలంటీర్లని అన్నింటినీ సరిచేసి మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఉన్నాయో వాటన్నింటిని అందించడానికి ఒక రోజు ఏర్పాటు చేశారు. ఈరోజే మొదలైంది ఈరోజు కార్యక్రమం, ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఈరోజే మొదలైంది. మరి నెలాఖరు వరకు ఉంటుంది. ఈ నెల రోజుల లోపల మన దగ్గర ఉన్న 93 సచివాలయాలు, మన నియోజకవర్గంలో ఉన్న 93 సచివాలయాల్లో అందరికి కూడా అన్ని కార్యక్రమాలు చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. అదే పేదవాళ్ళు మార్పులు మొదలయ్యాయి, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు మొదలైనాయి. ఆ వెలుగులు కొనసాగాలన్నా పేదవాడి పేద ప్రతి పేద బిడ్డ ఉన్నతమైన చదువులు చదవాలన్నా, ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.